ప్రైస్ ది లార్డ్. సర్వశక్తిమంతుడైన యెహోవా స్తుతినందును గాక. మన కొరకు తన ప్రాణమునే అర్పించిన యేసు స్తుతినందును గాక. మనలను ఆదరించుచున్న పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ఈరోజు మిమ్మల్ని పవర్ ఆఫ్ ప్రైస్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను, సామెతల గ్రంథాన్ని ధ్యానం చేయడం కొరకు. ఓకేనా? ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెతల గ్రంథము 4:7-9 వరకు నేను చదువుతూ ఉన్నాను. జ్ఞానం సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. మీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగలించిన ఎడల అది నీకు ఘనతనిచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును. ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. హల్లెలూయా. జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. ఎవరు జ్ఞానాన్ని సంపాదిస్తారు అంటే, జ్ఞానము కలిగి ప్రవర్తించేవారు. ఇది మంచిది, ఇది జ్ఞానయుక్తమైనది అని ఆ జ్ఞానాన్ని వారు సంపాదించుకుంటారు. ఏది అజ్ఞానమో ఏది జ్ఞానమో గ్రహిస్తారు, అజ్ఞానాన్ని ప్రక్కన పెడతారు, జ్ఞానాన్ని వారు సంపాదించుకుంటారు. అయితే మీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము అని ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. అంటే మనం సంపాదిస్తాం, ఈ లోకంలో దేన్నో సంపాదించుకుంటూ ఉంటాం కదా. ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకుంటాం, ఇల్లు సంపాదించుకుంటాం, భూములు సంపాదించుకుంటాం, డబ్బు సంపాదిస్తాం, బిడ్డలను సంపాదిస్తాం, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నవే, ఇక్కడ ఈ లోక సంబంధమైనవి, ఇక్కడవే కొద్ది కాలం ఉండేవే. ఈ సంపాదన అంతా కూడా ఏదో ఒక రోజున మళ్ళా చేయి మారుతుంది అనే విషయం మనకు తెలుసు. మన దగ్గరే ఉండిపోదు మనం సంపాదించిందంతా కూడా. అయితే ఆ సంపాదన వల్ల మనకంత అంటే జ్ఞాన విషయంలో మనకి అంత ప్రయోజనకరమో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలోమన్ మహారాజ్ చెప్తున్న మాట ఏంటి అంటే, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. అంటే నువ్వెంత సంపాదించినా దానికంటే కూడా శ్రేష్టమైనది బుద్ధి. ఆ బుద్ధిని సంపాదించుకో. అది సంపాదన. ఈ లోక విషయాలలో తాపత్రయం కలిగి ఉండడం, జ్ఞానయుక్తంగా మాట్లాడడం అది కాదు. బుద్ధిని సంపాదించుకోవాలి. ఆ బుద్ధి మనల్ని ఏం చేస్తూ ఉంది అంటే, మనల్ని ఏ విధంగా మాట్లాడాలో, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో, మనం ఏ రీతిగా మనం నడవాలో, సమస్తాన్ని కూడా మంచిగా ఉండేటట్టుగా మనకు నేర్పిస్తూ ఉంది. ఏది చెడుగో విడిచిపెట్టేటట్టు చేస్తూ ఉంది. సో ప్రతి విషయంలో కూడా నీకు బుద్ధి లేదా ఎలా చేశారు అంటారు. అంటే దానికి అర్థం ఏంటి, బుద్ధి ఉన్నవాడు అన్ని విషయాలలో కూడా సక్రమంగా ఉంటాడు, సక్రమంగా తను ప్రవర్తిస్తాడు, సక్రమంగా నడుస్తాడు, సక్రమంగా మాట్లాడతాడు. సో అన్ని విషయాలలో బుద్ధిని కలిగి ఉండడం చాలా గొప్ప ఆశీర్వాదం. అంటే సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకుంటున్నాడంటే, మనం ఎంత సంపాదిస్తున్నామో అంతటికి మించినది ఏంటి అంటే బుద్ధి. సో బుద్ధిని మనము సంపాదించుకోవాలి. ఆ బుద్ధిని మనం సంపాదించుకున్నప్పుడు దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. అంటే బుద్ధి కలిగి ఉండి మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం గొప్ప చేసిన వాళ్ళం అవుతాం. బుద్ధి కలిగిన వారిగా ఉండి మనం ప్రవర్తిస్తాం కాబట్టి బుద్ధిని మనం హెచ్చించిన వాళ్ళం అవుతాం, గొప్ప చేసిన వాళ్ళం అవుతాం. దాని ద్వారా ఆ బుద్ధి మనల్ని ఏం చేస్తుంది అంటే మనల్ని హెచ్చిస్తూ ఉంటుంది. అలాగే దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనతనిచ్చును. అంటే బుద్ధి చెప్పే మాటలు ఎవరికైనా చెప్తే అందరూ అంగీకరించరండి, కొద్దిమంది మాత్రమే అంగీకరిస్తారు, కొద్దిమందికి ఇష్టం ఉండదు, ప్రక్కన పెడతా ఉంటారు. అందుకనే బుద్ధిని కౌగలించిన ఎడల అంటే బుద్ధిని అంగీకరించిన ఎడల, మనసుకు హత్తుకునేటట్టుగా మనం బుద్ధిని సంపాదించుకునే ఎడల ఆ బుద్ధి మనల్ని ఏం చేస్తుంది అంటే ఘనతిస్తుంది, మనల్ని హెచ్చిస్తుంది, మనకి ఘనతనిస్తుంది. అది మనకు ఒక అందమైన రూపాన్ని మనకిస్తుంది అన్నమాట. మన తలకు
అందమైన మాలిక కట్టును. తలలో మనం ఏం పెట్టినా, కిరీటం పెట్టినా, ఏదైనా సరే ఉన్నతమైనది పెట్టాలి అంటే తల మీద పెడతాం. సో వాళ్ళని ఒక రాజులుగా లేకపోతే ఒక ఉన్నతమైన స్థాయిలో వాడిని మనం హెచ్చించినప్పుడు వాళ్ళకు ఒక సన్మానమిస్తూ ఉంటాం, వాళ్ళకు ఒక ఘనతనిస్తూ ఉంటాం. ఆ ఘనతలో కొన్ని కిరీటాలు పెడుతూ ఉంటాం. అవి పూల కిరీటాలు అవ్వచ్చు, బంగారు కిరీటాలు అవ్వచ్చు, డైమండ్ కిరీటాలు అవ్వచ్చు, ఏదైనా సరే అంటే అది అంతగా వాడిని మనం ఘనపరుస్తూ ఉంటాం. అలాంటి ఘనత ఎక్కడ నుండి మనకు వస్తుందంటే బుద్ధి వలనే మనకు కలుగుతూ ఉంది. అది అందమైన తలకు అందమైన మాలిక కడుతూ ఉంది. ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ప్రకాశమానమైన అంటే ఆ యొక్క కిరీటము మన తల మీద పెట్టబడి అంటే దాని యొక్క కిరణాలు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాయి. అంటే బుద్ధి హెచ్చిస్తుంది, బుద్ధి ఘనతనిస్తుంది, బుద్ధి సౌందర్యాన్ని ఇస్తుంది, బుద్ధి గొప్ప అంటే ఆ ఒక పేరు ప్రఖ్యాతిని ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తూ ఉంటుంది. సో ప్రకాశమానమైన కిరీటాన్ని దయచేస్తుందంట. అలాంటి బుద్ధిని సంపాదించుకోమని మహాజ్ఞాని అయిన మహారాజు సొలొమోన్ మహారాజు తెలియచేస్తూ ఉన్నారు. సో ఈరోజున అటువంటి బుద్ధిని మనం కలిగి ఉండినట్లుగా ప్రభువా, అలాంటి బుద్ధి నేను కలిగి ఉండినట్లుగా, ఆ బుద్ధి కలిగి నేను ప్రవర్తించినట్లుగా నీ కృప నాకు దయచేయమని అడుగుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి నాయన మీరు పలికిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా సంపాదన అంతా ఇచ్చి బుద్ధి తెచ్చుకోమన్నారు. బుద్ధి హెచ్చిస్తుంది, ఘనతనిస్తుంది ప్రభువా. నాయన ఉన్నతమైన స్థితిని ఇస్తూ ఉంటుంది ప్రభువా. నాయన అట్లాంటి బుద్ధిని మేము సంపాదించుకున్నట్లుగా, బుద్ధిని మేము అంగీకరించినట్లుగా, అది మా హృదయంలో మేము భద్రపరుచుకున్నట్లుగా నాయన ఆ బుద్ధి మా జీవితాలలో మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా ప్రవర్తన ద్వారా అట్టి బుద్ధిని మేము కనపరుచున్నట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఈ రోజున ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి అట్టి బుద్ధిని అనుగ్రహించండి. ఎవరైతే ఇట్టి బుద్ధి లేక నలిగిపోతూ ఎన్నో ఇబ్బందులు ప్రభు అవమానాలు ఫాలో అవుతూ ఉన్నారో నేను అట్టి బిడలకును ప్రభు అట్టి బుద్ధిని అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.